Hello friends, welcome to PySpark Telugu YouTube channel. In continuous Python videos, we have previous sessions lo collections and if statements. So, today we will see in this video lo loops. So, loops ante enti, ela use chestamo, eppudu use chestamo, alane any types. So, in this programming language, lo ayina gaani, manam multiple values, ni, each value ni manam, okay, iteration ga read cheyalanukunte. మనకు లూప్స్ హెల్ప్ అవుతాయి ఒక ఇటరేషన్ గాంటే మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేస్తున్నప్పుడు ఆ స్టోర్ చేసిన వాల్యూస్ ని ఒక్కొక్క రికార్డ్ గా మనం రీడ్ చేయాలనుకుంటే మనకి ఈ ఇటరేషన్స్ యూస్ చేస్తాం సో వాటిని మనం లూప్స్ అంటాము ఓకే పైథాన్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి ఫర్ లూప్ వైల్ లూప్ ఉంది సో ఈ 2 టైప్స్ మనం రిక్వైర్మెంట్ బట్టి మనం యూస్ చేసుకోవచ్చు సో మేజర్ గా ఎప్పుడు యూస్ చేస్తాం అంటే మన టపుల్ కాని లిస్ట్ కాని సో ఏదైనా మనం స్టోర్ చేసినప్పుడు ఆ టపుల్ లిస్ట్ dictionary lo multiple values unde okoka value ni manam read cheyalanukunte appudu manam ee for loop kani while loop kani use chestam so for loop direct ga unna values ni read chestamu while loop vachesi with a condition based untundi oka condition based manam looping cheskovalante while loop keltam so just syntax chuddam for loop enti ela work avutund anedi so for loop vachesi for reserve keyword untundi tarvata manam variable edaina declare cheskovachu oka variable ante each value read చేస్తాం కదా ఒక 10 values ఉన్నాయి అనుకోండి ఒక్కొక్క value read చేసి స్టోర్ చేసుకునే వేరియబుల్ మనం ఇక్కడ దాన్ని వేరియబుల్ అంటాము ఈ నేమింగ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇన్ అనేది పారామీటర్ ఇన్ అంటే ఏంటంటే దీంట్లో ఉంటే ఇది రీడ్ చేసి వేరియబుల్ లోకి వస్తుంది ఇక్కడ వచ్చేసి మనం లిస్ట్ ఓకే లిస్ట్ వేరియబుల్ ఏదైనా మనం ఉండొచ్చు అది అందులో మనం నేను ఎగ్జాంపుల్ కోసం రేంజ్ యూస్ చేశాను రేంజ్ జనరేట్ చేసుకుని ఆ వాల్యూస్ ని ఒక్కొక్క వాల్యూ రీడ్ చేసి కోలన్ అంటే ఇక్కడ స్టాప్ అయ్యి కింద మనం స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఓకే కింద మనం స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సో నేను ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను ఈ లిస్ట్ లో మీరు చూస్తే కొన్ని వాల్యూస్ ఉన్నాయి నేను ఈచ్ వాల్యూ 1 బై 1 రీడ్ చేయాలనుకుంటున్నాను దానికి ఫర్ లూప్ ఓకే ఫర్ స్పేస్ వేరియబుల్ సో వేరియబుల్ వచ్చి మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇన్ అంటే దీంట్లో ఉంటే ఈ లిస్ట్ లో ఏ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఒక్కొక్క వాల్యూ ఫస్ట్ ఈ వేరియబుల్ కి వస్తుంది ఓకే తర్వాత స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది దీంట్లో 10 వాల్యూస్ ఉంటే 10 టైమ్స్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది సో రన్ చేసి చూద్దాం చూడండి ఎవరీ టైం అది ప్రింట్ అవుతా ఉంటుంది చూడండి దాంట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి సో వీటితో పాటు మనం రేంజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో రేంజ్ అంటే ఫర్ వి కానీ ఐ కానీ జే కానీ ఏదైనా యూజ్ చేయండి ఇన్ సో ఇన్ అనేది వాలిడేషన్ కి చేస్తాం వెరిఫికేషన్ సో దాంట్లో ఉంటే వెరిఫైడ్ ఓకే దెన్ రేంజ్ వచ్చేసి నేను 10 వాల్యూస్ జనరేట్ చేస్తున్నాను ప్రింట్ జే చూడండి సో రేంజ్ అనేది 0 టు స్టార్ట్ అవుతుంది సో 10 టోటల్ 10 వాల్యూస్ కాబట్టి 0 టు 9 10 వాల్యూస్ వచ్చేస్తాయి ఓకే సో అదే మనం స్టార్ట్ వాల్యూ మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ కూడా మెన్షన్ చేసుకోవచ్చు 5 నుంచి 35 వరకు మనకి జనరేట్ చేయాలనుకుంటే కదా ఓకే సో అప్పుడు మనం ఏం చేస్తాను ఇది 5 నుంచి స్టార్ట్ అవుతుంది 35 వాల్యూస్ టోటల్ జనరేట్ అవుతుంది ఓకే 5 టు 34 సో మీరు చూడొచ్చు 5 టు 34 వాల్యూస్ జనరేట్ అవుతుంది సో దాంట్లో జనరేట్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుంది ఎవ్రీ టైం ఈచ్ రికార్డ్ ని రీడ్ చేస్తా వెళ్తుంది సో ఇది ఫర్ లూప్ అన్నమాట సో 10 ఇచ్చాను అనుకోండి 5 తో స్టార్ట్ అవుతుంది 10 అంటే సో మనకి 5 తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 5 వాల్యూస్ టోటల్ 10 అంటే మైనస్ 1 వరకు వస్తుంది ఎన్ మైనస్ 1 అనుకోండి ఇది ఓకే సో మాక్సిమం వాల్యూ ఎంత ఉందో అందులో మైనస్ 1 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేంజ్ లో దెన్ ఇది సింపుల్ ఫర్ లూప్ ఓకే సో ఇది వేరియబుల్ అంటాం దీన్ని ఓకే ఇన్ ఫర్ రిజర్వ్డ్ కీవర్డ్స్ ఇవి ఇన్ వచ్చేసి దీంట్లో డేటా ఉంటే దీంట్లోకి వస్తుంది లేకపోతే రాదు సో ఆ డేటా ఉన్నంత సేపు ఇది ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది ఇది ఫర్ లూప్ మనం చూడొచ్చు సో ఇందులో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అంటే వేరే ఏమైనా కండిషన్స్ కానీ యూజ్ చేసుకోవాలి ఓకే లేదా వెరిఫై చేసుకోవాలి దీంట్లో ఉందా లేదా క్యారెక్టర్ వైజ్ రిపీట్ చేయాలనుకుంటే సో మనం డిఫరెంట్ సినారీస్లో మనం ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు సో ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను లూపింగ్ త్రూ ఏ స్ట్రింగ్ వాల్యూ రీడింగ్ ఈచ్ క్యారెక్టర్ మనం లిస్ట్ ఇస్తే ఏమవుతుంది లిస్ట్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ ఐటమ్ ఒక్కొక్కసారి లూప్ అవుతుంది అదే మనం ఒక స్ట్రింగ్ ఇచ్చామనుకోండి స్ట్రింగ్లో ఏముంటాయి క్యారెక్టర్స్ ఉంటాయి సో క్యారెక్టర్స్ ఒక్కొక్క క్యారెక్టర్ రీడ్ అవుతా ఉంటుంది సో దాన్ని కూడా మనం లూపింగ్ యూజ్ చేసుకోవచ్చు సేమ్ అదే ఇక్కడ మనం లిస్ట్ బదులు సింగిల్ క్యారెక్టర్ ఒక టెక్స్ట్ ఇచ్చాను ఆ టెక్స్ట్లో ఈచ్ క్యారెక్టర్ రీడ్ అవుతుంది
So idi loops ante inko vidhanga kuda manam loops ni use cheskovachu. List tho paatu single values kuda. So vaatini each character read chestu undi. So manaki ee loop lo konni statements untai. Ave major important break and continue ani manaku rendu untai. So break continue ante enti? Chala mandi bi confuse avutaru. So okasari chuddam idi ela work avutundo chuddam. So ikkada chuste nenu list create chesanu. Em unnai konni values unnai. Apple, banana, cherry, orange, mango. So mottam 5 values unnai. So nenu em chestunnanu for loop use chestunnanu. Indulo emem values unnai first apple vastundi ee variable ek vastundi ikkada print avutundi loop kabatti. Then malli ikkada statement rasanu if condition rasanu. ఆ వాల్యూ ఏముంటుంది ఫస్ట్ వాల్యూ ఆపిల్ కాబట్టి ఆపిల్ ఈక్వల్ టు చెర్రీ ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఎగ్జిట్ కాదు మళ్ళీ ఫర్ లూప్కి వెళ్తుంది ఓకే మళ్ళీ ఫర్ లూప్కి వెళ్తుంది మళ్ళీ ఏం తీసుకుంటుంది బనానా తీసుకుంటుంది బనానా ప్రింట్ చేస్తుంది మళ్ళీ ఇక్కడ వెరిఫై చేస్తుంది ఇఫ్ కండిషన్ బనానా ఈక్వల్ టు చెర్రీ కాదు ఫాల్స్ అంటే ఇది ఇక్కడ వరకు రాదు మళ్ళీ ఫైవ్కి వెళ్తుంది అట్లా చెర్రీ వస్తుంది చెర్రీ ఈక్వల్ టు చెర్రీ ట్రూ కాబట్టి ఇది బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు చూస్తే ఇప్పుడు రన్ చేస్తే మీరు చూస్తే ఏమవుతుంది చెర్రీ ఎగ్జిక్యూట్ అయింది కండిషన్ ట్రూ కాబట్టి బ్రేక్ ఎగ్జిక్యూట్ అయింది అంటే అక్కడికి స్టాప్ అయిపోతుంది బ్రేక్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక కండిషన్ బేస్డ్ ఈ ప్రోగ్రామ్ ని ఇప్పటి వరకు కండిషన్ సాటిస్ఫై అయితే స్టాప్ చేయి లేకపోతే కంటిన్యూ చేయి దానికి మనం బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం సో బ్రేక్ చేయడం అంటే జస్ట్ స్టాపింగ్ అనమాట ఎర్రర్ ఏం రాదు మీకు అక్కడికి వచ్చి స్టాప్ అయిపోతుంది సో మళ్ళీ నెక్స్ట్ ఏదైతే వాల్యూస్ ఉన్నాయి అక్కడికి రీడ్ చేయదు సో ఇది మనం బ్రేక్ అంటాం ఓకే అదేం కండిషన్స్ లేకుండా డైరెక్ట్ మనం ఇక్కడ బ్రేక్ యూజ్ చేసామనుకోండి ఏ కండిషన్స్ లేకుండా డైరెక్ట్ గా ఇక్కడే బ్రేక్ యూజ్ చేసామనుకోండి చూడండి ఫస్ట్ ఏమొస్తుంది దీంట్లో వాల్యూస్ ఉన్నాయి లిస్ట్ లో యాపిల్ తీసుకుంటుంది వేరియబుల్ ప్రింట్ చేస్తుంది ఇక్కడికి వస్తుంది బ్రేక్ అవుతుంది సో అందుకే కాబట్టి మనకు ఒక వాల్యూనే ప్రింట్ అయింది అదే మీరు బ్రేక్ ఫస్ట్ ఇచ్చారనుకోండి ప్రింట్ కంటే ముందు ఓకే సో ఇప్పుడు ఏంటి బ్రేక్ అక్కడే ఆగిపోతుంది ప్రింట్ కూడా కాదు మనకి చూడండి సో ఈ విధంగా మనం బ్రేక్ అంటే ఏంటంటే స్టాప్ చేయడానికి అంటే మనకు కొన్ని కండిషన్స్ ఫేస్ చేసుకొని నాకు ఇంతవరకే వస్తే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నాకు ఈ లూప్ ని స్టాప్ చేయడానికి యూజ్ చేసేదే బ్రేక్ అంట ఓకే సో ఇది మీరు చూడొచ్చు అదే నాట్ ఈక్వల్ టు ఇచ్చారనుకోండి సో ఫస్ట్ దే నాట్ ఈక్వల్ టు అంటే యాపిల్ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది నాట్ ఈక్వల్ టు చెర్రీ కాబట్టి బ్రేక్ అయిపోతుంది సో అంటే ఈక్వల్ టు అంటే ఎప్పుడైతే మనకి చెర్రీ వస్తుందో అంతవరకు ఈ రెండు వాల్యూస్ రిపీట్ అయి ప్రింట్ అవుతాయి థర్డ్ వాల్యూ కూడా ప్రింట్ అవుతుంది సో ఈ విధంగా బ్రేక్ స్టేట్మెంట్ మనం యూజ్ చేసుకోవచ్చు సో కండిషన్ బేస్ మనం స్టాప్ చేసుకోవాలనుకుంటే అక్కడ స్టాప్ అవుతుంది ఆ లూప్ స్టాప్ అవుతుంది ఓకే సో అదే లూప్ ని కంటిన్యూ కావాలి అంటే ఒక కండిషన్ ప్రకారం మనం కంటిన్యూ కావాలనుకుంటే మనం కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం సో ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం సో ఇక్కడ సేమ్ అవే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి సో ఆ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ నేను ఏం చేస్తున్నానంటే సో ఇక్కడ ఏంటంటే మనకి సేమ్ లిస్ట్ తీసుకున్నాను సేమ్ మళ్ళీ ఫర్ లూప్ ఇచ్చేసి సేమ్ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాను కాకపోతే బ్రేక్ ప్లేస్ లో కంటిన్యూ యూజ్ చేస్తున్నాను సో కంటిన్యూకి బ్రేక్కి ఏంటంటే బ్రేక్ అంటే ఏంటి ఇక్కడ స్టాప్ అయిపోతుంది సో మళ్ళీ ఎగ్జిక్యూట్ కాదు కంటిన్యూ ఏంటంటే ఇక్కడ కంటిన్యూ వచ్చి ఇక్కడ స్టాప్ అవుతుంది అంటే కింది స్టేట్మెంట్ రన్ చేయకుండా మళ్ళీ ఫస్ట్ నుంచి లూప్ అవుతుంది ఓన్లీ కరెంట్ లూప్ మాత్రమే స్టాప్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ వాల్యూకి వెళ్తుంది దీన్ని కంటిన్యూ స్టేట్మెంట్ అంటాం సో విత్ కంటిన్యూ స్టేట్మెంట్ వీ కెన్ స్టాప్ ద కరెంట్ ఇటరేషన్ ఆఫ్ ది లూప్ అండ్ కంటిన్యూ ద నెక్స్ట్ సో కరెంట్ ఇటరేషన్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చి స్టాప్ అయ్యి మళ్ళీ కంటిన్యూ అవుతుంది దానికి కంటిన్యూ యూజ్ చేస్తాం సో జస్ట్ మనం ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ చూద్దాము మీరు చూస్తే యాపిల్ ఫస్ట్ తీసుకుంటుంది వాల్యూ వస్తుంది కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రింట్ అవుతుంది మళ్ళీ బనానా తీసుకుంటుంది బనానా ఇక్కడ ట్రూ స్టేట్మెంట్ ట్రూ కాబట్టి ఇక్కడ కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవుతే ఇక్కడ స్టాప్ అయిపోతుంది ఇంకా ప్రింట్ అనేది నెక్స్ట్ స్టేట్మెంట్ రన్ కాదు సో నెక్స్ట్ స్టేట్మెంట్ రన్ కాకుండా ఈ ఇటరేషన్ ని స్టాప్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్తుంది మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫర్ లూప్ లో నెక్స్ట్ ఏముంది చెర్రీ ఉంది చెర్రీ తీసుకుంటుంది కండిషన్ ఫాల్స్ కాబట్టి ప్రింట్ అవుతుంది అలా రిమైనింగ్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి మీరు చూస్తే ఇక్కడ ఈ బనానా ఒకటే మిస్ అవుతుంది ఎందుకంటే అక్కడ ప్రింట్ కాకుండా మళ్ళీ ఇటరేషన్కి వెళ్ళింది సో దీన్నే కంటిన్యూ ఎందుకు యూజ్ చేస్తామంటే కరెంట్ ఇటరేషన్ స్టాప్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ కంటిన్యూ చేయడానికి కంటిన్యూ అంటాము సో ఇవి మనం రెండు ఉన్నాయి బ్రేక్ అయితే కంప్లీట్గా బ్రేక్ అవుతుంది
continue ante current iteration maatrame stop ayi next continue avutundi. So ee vidhanga manam continue break use cheskovachu. So ee condition lo kuda manam multiple values pettukovalanukunte in operator use chestamo ila multiple values pettukoni in operator use cheskunte so condition prakaram adi ikkadiki vaste continue avutundi a satisfy avuthe lekapothe print avutundi. Okay, so veetho paatu manaki for loop tho paatu while loop untundi. For loop lo manaki ekkada condition undadu, so ikkada manaku condition based manu ellochu. Okay, so ikkada entante manaki values ekkadana declare chestuntam, so aa value vachesi okay installation manu chesukoni while then expression, while anedi reserve keyword, so manu ee expression, so ee expression true aithe kindiki vachi print ayi vastundi malli pai kelthundi looping anamata. Okay, మళ్ళీ ఇక్కడ నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఓకే, ఏంటి ఐ లెస్ దాన్ ఫైవ్, ఐ లెస్ దాన్ ఫైవ్, సో ఐ అనేది వన్ ఉంది ట్రూ కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఐ ప్లస్ వన్ అంటే టూ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది టూ లెస్ దాన్ ఫైవ్ ట్రూ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఫాల్స్ అయ్యేంత వరకు వెళ్తుంది. నెక్స్ట్ ఫోర్ అయిపోయిన తర్వాత ఐ ప్లస్ వన్ అంటే ఫైవ్ అవుతుంది, ఫైవ్కి ఏమవుతుంది 5 less than 5 ఫాల్స్ కాబట్టి ఎగ్జిట్ అవుతుంది చూద్దాం. సో 4 వరకు మనకు ప్రింట్ అవుతుంది. దీన్ని వైల్ లూప్ అంటాం. ఓకే, విత్ ద వైల్ లూప్ వీ కెన్ ఎగ్జిక్యూట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్ యాజ్ లాంగ్ యాజ్ కండిషన్ ఈస్ ట్రూ. సో ఈ స్టేట్మెంట్స్ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అంటిల్ దిస్ కండిషన్ ఈస్ ట్రూ. అదే ఫర్ లూప్ ఏమవుతుంది, దాంట్లో ఉన్న వాల్యూస్ ఎన్ని వాల్యూస్ ఉంటే ఆ వాల్యూస్ ప్రకారమే అది లూప్ అవుతుంది. దీంట్లో 100 వాల్యూస్ ఉంటే 100 టైమ్స్ లూప్ అవుతుంది. అదే ఇక్కడ ఏంటంటే కండిషన్ ట్రూ అయ్యేంత వరకు అది లూప్ అవుతా ఉంటుంది, కండిషన్ ట్రూ అయ్యేంత వరకు లూప్ అవుతా ఉంటుంది. ఇవి మనకి ఫర్ లూప్, వైల్ లూప్. సో వైల్ లూప్ లో కూడా మనం బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ చేసుకోవచ్చు. సేమ్ మనం చూస్తే ఇక్కడ ఎగ్జాంపుల్, సో ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాను. సో ప్రతిసారి ఏం చేస్తుంది అంటే ఐ లెస్ దాన్ టెన్ ట్రూ అవుతుంది కాబట్టి ఇక్కడికి వస్తుంది. వన్ మనకేంటంటే వన్ ఈక్వల్ టు ఫైవ్ కాబట్టి రాంగ్ కాబట్టి బ్రేక్ కాదు, వన్ ప్రింట్ అవుతుంది, మళ్ళీ ప్లస్ ఇంక్రిమెంట్ అవుతుంది. అట్లా ప్రతిసారి ఇంక్రిమెంట్ అయ్యి ఫైవ్ వరకు వస్తుంది. ఫైవ్ ఈక్వల్ టు ఫైవ్ ట్రూ కాబట్టి బ్రేక్ అవుతుంది, స్టాప్ అయిపోతుంది. సో అందుకు కాబట్టి ఫైవ్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ కాదు చూడండి. ఓకే, సో మనకేంటంటే సేమ్ ఫర్ లూప్ లాగానే ఇక్కడ కూడా బ్రేక్ స్టేట్మెంట్ ఏమవుతుందంటే అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇక్కడితో స్టాప్ అయిపోతుంది. కంటిన్యూ అంటే ఏంటి, మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ కంటిన్యూ అవుతుంది, కరెంట్ ఇటరేషన్ మాత్రమే స్టాప్ అవుతుంది, నెక్స్ట్ ఇటరేషన్ కంటిన్యూ అవుతుంది. సో దాన్ని మనం కంటిన్యూ అంటాము. బ్రేక్ ఇలా కూడా రెండు స్టేట్మెంట్స్ మనం వాడుకోవచ్చు. సో చూడండి, సో కంటిన్యూ అంటే ఏంటి, ఫైవ్ కంటిన్యూ అయిందంటే ఫైవ్ ఇక్కడ ప్రింట్ కాకుండా వెళ్ళిపోయింది. మీరు చూస్తే ఇక్కడ ఫైవ్ ప్రింట్ కాలేదు. సో ఇది ఫర్ లూప్ లో వైల్ లూప్ లో యూజ్ చేసే బ్రేక్ కంటిన్యూ స్టేట్మెంట్. సో వీటితో పాటు ఎల్స్ కూడా యూజ్ చేసుకోవాలనుకోండి, మనం ఎల్స్ యూజ్ చేసుకోవచ్చు. వైల్ లూప్ లో ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్ లో మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం ఎల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఫర్ లూప్, వైల్ లూప్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మీకు లేటెస్ట్ అప్డేట్స్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.